धर्मारं मंडल केंद्रंलोनी स्थानिक ब्रिलियंट मॉडल स्कूल पाठशाला तल्लिदंड्रुलकु स्थानिक महेश्वर फंक्षन हाल नंदु मदर्स मीट कार्यक्रमान्नी घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमंलो स्कूल टीचर्स तल्लुलकु आटल पोटीलु निर्वहिंचारु। ई आटल पोटीलो 500 मंदिकि पैगा तल्लुलु पाल्गोन्नारु। इंदुलो गेलुपोंदिन वारिकि बहुमतुलु अंदजेयडं जरिगिंदि। अंते काकुंडा గత సంవత్సరం వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ సిల్వర్ మెడల్స్ తో పాటు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు। ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సిరిపురం సత్యనారాయణ గారు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సిరిపురం సత్యనారాయణ గారు మాట్లాడుతూ సృష్టిలో మనకు తొలి గురువు అమ్మ తల్లిని మించిన దైవం లేదు ఆమె త్యాగాలకు అంతు లేదు అందుకే అమ్మకు శతకోటి వందనాలు అని తెలియజేశారు। నిత్యం శ్రమించే తల్లులందరికీ చిన్న ఆటబిడుపు కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలియజేశారు। విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి। ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ గారు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు। ఎవరో కన్న పిల్లల్ని తన పిల్లలాగా భావించి తన పిల్లలాగా భావించి వారికి విద్య బుద్ధులు నేర్పే కార్యక్రమం లోపల ఎప్పుడో ఒకసారి మన హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఎప్పుడో ఒకసారి చిన్న కోపం వస్తేనే చిన్న పనిష్మెంట్ ఒక్క దప్ప కావాలని ఏ టీచర్ కూడా ఏ స్టూడెంట్ను కొట్టడం జరగదు। మీరు మీరు గమనించాల్సిన అవసరం మిగతానే ఉంది। కాబట్టి గురువుకి ఇంకొక లక్షణం ఉంటుంది। ఒక శిల్పి తను చెక్కినటువంటి ఒక బండను ఒక శిల్పంగా ఒక దేవుడిలాగా తయారు చేసిన తర్వాత జనాలందరూ మొక్కుతుంటారు। ఆ శిల్పి కనబడమన్నా శిల్పి కనబడతాడా కనబడతాడా ఎక్కడో ఉంటాడు కానీ తను చెక్కినటువంటి శిల్పాన్ని ప్రజలందరూ మొక్కుతూ ఉంటారు। గురువు కూడా తను తీర్చిదిద్దినటువంటి ఒక విద్యార్థులు ఒక కలెక్టర్ అయితే కలెక్టర్ పైన కూర్చున్నాడు గురువు ఇక్కడ కూర్చున్నాడు ఒక ఎస్పీ అక్కడే కూర్చున్నాడు గురువు ఇక్కడే కూర్చున్నాడు ఒక ఎమ్మెల్యే స్టేజ్ మీద కూర్చున్నాడు గురువు ఇక్కడే కూర్చుంటాడు। ఎంత పెద్దగా ఒక ఆర్డీఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎండిఓ కానీ ఒక జాయింట్ కలెక్టర్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక యాక్టర్ కానీ ఒక ఎవరన్నా కానీ నా శిష్యుడు అని చెప్పుకునే అటువంటి ధైర్యంగా బతుకుతాడు తప్ప వాళ్ళ స్థాయికి నేను వెళ్ళాలని కోరుకోడు వాళ్ళు వెళ్ళిన స్థాయిని ఈర్చపడ్డాడు అది గురువు దాని గురువు అది గురువు అది గురువు మీరు నమ్మిన నమ్మకపోయినా గురువు నిస్వార్థపరుడు గురువు నిస్వార్థపరుడు ఎలాంటి ఆశ లేకుండా ఎలాంటి కోరిక లేకుండా నా విద్యార్థులు రేపటి భారత పౌరులుగా అయి సమాజంలో వన్నె తీసుకొచ్చి సమాజంలో గౌరవం పొందినప్పుడే ఆ గురువుకు కనబడుతుంది। నేను ఇంత మా పిల్లలు డిసిప్లైన్ గా స్కూల్కి వస్తున్నారు అంటే కారణం మదరే ఫోన్ బాగా వాడుతున్నారు అంటే కారణం కూడా మదరే। మేము ఇక్కడికి స్కూల్కి వచ్చిన తర్వాత ఫోన్ యూస్ చేయొద్దని చెప్తున్నాము మీరు అది కంటిన్యూషన్ చేయాలి ఓకేనా అది చేస్తే మనం సగం మార్చినట్టే వాళ్ళని పిల్లల్ని ఏ మార్చినట్టు సగం మార్చినట్టు ఎందుకంటే ఆ గురువే ప్రగతికి నాందిరట ఆ దేవుడు ప్రతి జీవిని సృష్టిస్తాడు ఈ దే